నమస్కారం, మైటీవీ న్యూస్ కు స్వాగతం. ఇప్పుడు ముఖ్యాంశాలు. డిగ్రీ దాకా పేద పిల్లల చదువుల భారం ప్రభుత్వమే భరిస్తుందన్న ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాది తోఫా నగదును జమ చేసిన సీఎం వైఎస్ జగన్. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను ఏం చేస్తారు? సీఎం జగన్ ను ప్రశ్నించిన చంద్రబాబు రామచంద్రపురంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ అధినేత. మంత్రి కేటీఆర్ పై బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ శర్మిల ప్రగతి భవన్ సూచనతోనే సిట్ దర్యాప్తు జరుగుతుందన్న శర్మిల తమకేం సంబంధం లేదని ఐటీ శాఖ మంత్రి తప్పించుకున్నారని విమర్శ. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం, అన్ని పార్టీలు కలిసి రావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపు. కూర్మన్నపాలెంలో ఒక్కరోజు ఆమరణ దీక్ష. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం నెత్తకుప్పం సమీపంలో ఘోర ప్రమాదం. మామిడికాయల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా, ఇద్దరు మృతి, మరో నలుగురికి గాయాలు. విశాఖ సింహాచలం దేవస్థానంలో శాస్త్రోక్తంగా రెండో విడత చందన సమర్పణ. భక్తులకు నేత్ర పర్వంగా దర్శనమిచ్చిన అప్పన్న స్వామి, భక్తజనంతో కిటకిటలాడిన సింహగిరి. ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని పేద కుటుంబాల్లో యువతుల వివాహానికి అండగా నిలిచేందుకు తీసుకొచ్చిన వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగన్ మాట్లాడారు. అనంతరం ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి మార్చిలోగా పెళ్లి చేసుకున్న 12,132 మంది కొత్త జంటల తల్లుల బ్యాంకు ఖాతాల్లో 87.32 కోట్ల జమ చేశారు. దీంతో గత 6 నెలల్లో ఈ పథకం కింద 16,000 మందికి పైగా లబ్ధిదారులకు మేలు చేశామని సీఎం జగన్ చెప్పారు. వీరందరి ఖాతాల్లో మొత్తం 125.50 కోట్ల జమ చేసినట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్ షాదీ తోఫా కళ్యాణమస్తు ఇది 3వ బెంచ్ మార్క్ కింద నిలబడుతుంది. వీటి అన్నిటి కాంబినేషన్తో ప్రతి తల్లి కూడా తమ పిల్లలను ఖచ్చితంగా చదివించాలని, ఆ చదువులు డిగ్రీ దాకా పోయే పరిస్థితి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లలు డిగ్రీ దాకా చదివి బయటికి వస్తారో, పేదరికం అన్నది పోవాలి అని అంటే దానికి ఒకే ఒక మార్గం చదువు. చదువులు చదివితేనే, డిగ్రీలు పాస్ అవుతేనే వీళ్ళకి మెరుగైన ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళకి మెరుగైన ఉద్యోగాలు వస్తేనే వీళ్ళ తల్లిదండ్రుల కన్నా ఇంకా మెరుగ్గా వీళ్ళు సంపాదించుకునే పరిస్థితి వీళ్ళకు ఉంటుంది. అప్పుడే ఈ కుటుంబాలన్నీ కూడా పేదరికం నుంచి బయటికి రాగలుగుతాయి అని చెప్పి గట్టిగా నమ్మి ప్రతి అడుగు కూడా ఇదే డైరెక్షన్లో వేస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా చాలా సంతోషం కలిగించే విషయం ఏమిటి అని అంటే, దాదాపుగా ఈరోజు పెళ్లి చేసుకుంటా ఉన్న 12,132 మంది జంటల్లో 5,929 జంటలు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కూడా తీసుకుంటా ఉన్న జంటలు. రాష్ట్రంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఏం చేస్తారు, నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజుల పర్యటన సందర్భంగా నియోజకవర్గంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు. తడిసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టిన ప్రదేశం వద్దకు వచ్చి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ సర్కారు తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలుకు తీసుకొని పొలం వేసి అకాల వర్షాల కారణంగా పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఇది వస్తుంది. ఇది రైతు దబాయించు, ఎవరన్నా మిస్ఇన్ఫర్మేషన్ చేస్తే చొక్కా పట్టుకొని తీసుకోవాలని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అది పరిపాలన అండి, ఇది దద్దమ్మ పరిపాలన, త్యాగరాజ పరిపాలన. ఇప్పుడు ఎవరికి తెలియదు ఇక్కడ. నేను అందుకే అంటున్నా, ఫస్ట్ మనం చేయాల్సిన కాపాడుకోవాలి, వీళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి. రెండోది నేను వచ్చిన తర్వాత ఏం చేయాలో
స్పష్టంగా చేసి చూపిస్తా అది తెలుగుదేశం పార్టీ విశేషత గొప్ప టీఎస్పీఎస్ పేపర్ లీక్ సంఘటనలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు శర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీలపై ప్రగతి భవన్ సూచనలతోనే సిట్ దర్యాప్తు జరుగుతుందని శర్మిల ఆరోపించారు. బాధ్యత వహించాల్సిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాకేం సంబంధమని తప్పించుకున్నారని విమర్శించారు. కంప్యూటర్లకు భద్రత లేనప్పుడు ఇది పూర్తిగా ఐటీ శాఖ వైఫల్యమని స్పష్టం చేశారు. ఐటీ శాఖపై విచారణ కోరుతూ ఇవాళ హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్లో మంత్రి కేటీఆర్పై ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో వెల్లడించారు. అసలు టీఎస్పీఎస్సీ పేపర్ లీకులకు సంబంధించి లోపల ఉన్న ఒక టెక్నికల్ పర్సన్కి ఒక ఐపీ అడ్రస్, ఒక పాస్వర్డు తెలిసినంత మాత్రాన యథేచ్ఛగా హ్యాక్ చేసుకుని దాన్ని లీక్ చేసి ఇంతమంది బిడ్డల జీవితాలతో ఆటలాడుకున్నారు. కానీ వాస్తవానికి ఆలోచన చేయాల్సింది ఇక్కడ ఏమిటి అంటే, అంత సులభంగా ఇది ఎలా సాధ్యమైంది? అంత సులభంగా ఒక మనిషికి ఒక ఐపీ అడ్రస్ తెలిసి, ఒక పాస్వర్డ్ తెలిస్తే మన రాష్ట్రంలో ఏదైనా యథేచ్ఛగా యాక్సెస్ చేసుకోవచ్చా? అంటే ఏ డిపార్ట్మెంట్లోనైనా, ఏ కంప్యూటర్ సిస్టంలో అయినా మన రాష్ట్రంలో ఏ సెక్యూరిటీ, ఏ భద్రతకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా, ఏ టెర్రరిస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా, లేకపోతే ఏ భద్రత ఇన్ఫర్మేషన్లు అయినా, ఏదైనా కూడా ఒక ఐపీ అడ్రస్, ఒక పాస్వర్డు తెలిస్తే ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ను యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించడం, ఇది ఐటీ డిపార్ట్మెంట్ వైఫల్యం. వాస్తవానికి మన రాష్ట్రంలోనే కాదు, అసలు దేశం మొత్తం మీద. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాట కమిటీ చేపట్టిన దీక్షలు 813వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంఘీభావం తెలుపుతూ ఆయన ఒకరోజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ, లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను నష్టాల్లో ఉందంటూ భూతద్దంలో చూపించి ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఆంధ్రుల హక్కుగా భావించే ప్లాంట్ను అమ్మేయాలని చూస్తే తెలుగోడి సత్తా ఏమిటో చూపిస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. ప్లాంట్ను రక్షించుకోవడం కోసం 29 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య నేతలందరినీ కలుస్తానని చెప్పారు. ఈ పోరాటంలో పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను త్వరలో కలుస్తున్నట్లు చెప్పారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేకుంటే ఈ ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ, యూనియన్ నాయకులు నీరుకొండ రామచంద్రరావు, కేఎస్ఎన్ వరసాల శ్రీనివాసరావు, ఇల్లా రామ్మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా స్టీల్ ప్లాంట్ మా హక్కు, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, 15 కోట్ల తెలుగు ప్రజల హక్కు. రండి పోరాడదాం, కాపాడుకుందాం. స్టీల్ ప్లాంట్ని 4000 కోట్లు నేను డొనేషన్ చేస్తాను, వారు అడగకపోయినా పర్మిషన్ ఇవ్వండి అని మోదీ గారిని, అమిత్ షా గారిని, పెద్దలందరిని అడుగుతున్నాను. కనుక పర్మిషన్ ఇస్తే 3rd phase స్టార్ట్ అవుతుంది, లాసులు లేవు, లాభాలు వస్తాయి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో, ఆదాయ రూపంలో 1 లక్ష కోట్లు మేము ఇచ్చాం. 52 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది 10,000 కోట్లు మాత్రమే. ఎక్కువైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విలువ తక్కువైతే 4-5 లక్షల కోట్లు, ఎక్కువైతే 9 లక్షల కోట్లు. అలాంటిది 3,000-4,000 కోట్లు లేవని మీరు గార్చేసి అమ్మేస్తామని చూస్తే మన తెలుగు సత్తా, తెలంగాణ బిడలారా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన తెలుగు సత్తా చూపిద్దాం సెంట్రల్ బీజేపీకి. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం నెత్తకుప్పం సమీపంలో మామిడికాయలు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 4 స్వల్ప గాయాలయ్యాయి. జరిగిన ప్రమాదంలో విద్యాశ్రీ, ఎర్రబ్బ అనే వ్యక్తులు మృతి చెందారు. మృతులు వడమాలపేట మండలం అబ్బి కండ్రికకు చెందిన వారుగా గుర్తించారు. మామిడికాయ లోడు తిరుపతి మార్కెట్కి తీసుకుపోతున్న మార్గం మధ్యలో ఘాట్ రోడ్లో ట్రాక్టర్ పికప్ తప్పిపోవడంతో ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది.
श्री वरहलक्ष्मी नरसिंह स्वामी वारी सांप्रदायबद्ध शास्त्रोक्तकंगा रेंडो विडत चंदन समर्पण अत्यंत वैभव जरिगिंदे। वैशाख पौर्णमी संदर्भंगा अर्चक स्वामुलु तेल्लवारुजामुन स्वामीवारी प्रत्येक पूजलु निर्वहिंचारु। अनंतरं दिव्य सुगंध परिमल चंदन स्वामीवारी अलंकरिंचारु। रेंडो विडत चंदन समर्पणलतो श्री सिंहाद्रि अप्पन्न स्वामी निंडुगा भक्तुलकु दर्शनमिच्चारु। सिंहगिरी अशेष भक्तुलतो किटकिटलाडिंदे। भक्तुलु पेद्द संख्यलो तरलिवच्चि स्वामीवारिनि दर्शिंचुकुन्नारु। తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో గుప్త నిధులు ముఠా సభ్యులు ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కోట సమీపంలో తవ్వకాలకు సిద్ధమైనట్లు గుర్తించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. పూజారి వచ్చి లగ్నం పెట్టిన తర్వాత తవ్వకాలు ప్రారంభించాలనుకున్నారు. అయితే ఎంతకీ పూజారి రాకపోవడంతో ముఠా సభ్యులంతా వెనుదిరిగారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చంద్రగిరి సిఐ ఓబిలేసు ఎస్ఐ హిమబిందు వంశీధర్లు తెలిపారు. వీర నుంచి డ్రిల్లింగ్ మిషన్ పలుగు గడ్డపార సుత్తి రాడ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేల్చైనా గాని ఆ గుప్తనదులు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని బ్యాటరీను ఆ రాడ్స్ ఆ నల్లమందు దానికి సంబంధించిన మెటీరియల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా అన్ని తీసుకొని రావడం జరిగింది. వారిని జాగ్రత్తగా మా సిబ్బందితో పట్టుకొని విచారిస్తే వాళ్ళు పథకం ప్రకారమే ఇంత ముందు వచ్చి నరేంద్ర రఫీ అనే వాళ్ళు ఒక కదిరికి సంబంధించిన మహోపాష అనే స్వామి ద్వారా వచ్చి అక్కడ ఆ పూజను ఐడెంటిఫై చేసినట్టు అక్కడ గుప్త దగ్గర ఉన్నట్టు ఒక 15 రోజుల్లో ఉన్నట్టు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి దారులకు పోయి అత్యాసం పోయి గుప్త నిధులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పింటే మాకు గోనిగా అయ్యి ఉన్న లైఫ్ని పాడు చేసుకోకుండా బుద్ధిగా బతుకోవాలని చెప్పి విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రాంతం మీదుగా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి అక్రమ గంజాయి తరలింపుకు కేంద్రంగా మారుతోంది. విశాఖ ఏజెన్సీలో ఉన్న పలు మండలాల నుంచి గంజాయి సాగు అక్రమ రవాణా కొన్ని సంవత్సరాలుగా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘా సరిగ్గా లేకపోవడంతో విశాఖ నగరం వైపు గంజాయి రవాణా యథేచ్ఛగా నడుస్తోంది. ఒకవైపు రైలు మార్గం, మరోవైపు బస్సు లారీలు వ్యాన్లో పెందుర్తి మీదుగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. ఏజెన్సీ మన్యం ప్రాంతం నుంచి విశాఖ నగరంలో ఉన్న వివిధ రైతు బజార్లకు కూరగాయలు తరలిస్తున్నట్టు వ్యాన్లో పైన కూరగాయలు కిందన గంజాయి ప్యాకెట్లు అమర్చి చాకచక్యంగా గంజాయి అక్రమంగా తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోస్టుమార్టం నిర్వహించిన మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. అసలు ఏం జరిగిందంటే కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని కడవల్లి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో కడవల్లికి చెందిన మురిగేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మురిగేష్ మృతదేహానికి కుప్పం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా తమకు తెలియకుండానే పోస్టుమార్టం చేశారంటూ మృతుని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారుకుడైన కారు డ్రైవర్ డాక్టర్ కావడంతో అతనికి అనుకూలంగా పోస్టుమార్టం రిపోర్టు ఇచ్చేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. మృతుని కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టం ఎలా చేస్తారని వైసీపీ శాంతిపురం మండల పార్టీ అధ్యక్షులు దండపాణి ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అట్టడుగు వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం శ్రీనివాసాచార్యులుపేట గ్రామంలో సుమారు 40 లక్షల నిధులతో గ్రామ సచివాలయం సుమారు 21.80 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి దూరమైందన్నారు. సంక్షేమ పాలనలో పార్టీలకు అతీతంగా అర్హులైన కుటుంబాలకు సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. మేము కలం గంజలు తాగి బ్రతుకుతున్నామని వాళ్ళు చెప్తుంటే వాళ్ళ కలం పడి నీరు కారుతుంటే ఏ ప్రభుత్వానికైనా ఇంకేం కావాలి? వాళ్ళ సత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలు, వాళ్ళ ఆనందమే మాకు ఆశిస్తు. ఇప్పుడు మా శ్రీరాములతో మాట్లాడుతూ చెప్పారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. పెన్షన్ తెల్లవారేసరికి టచ్చనిగా మన ఇంటి గడపకి వస్తుంది. 5వ గంట తరగతి తలుపు టక్ టక్ కొడితే మా వాలంటీర్ ఇవాళ వచ్చారని చెప్పి ఆదరాగా తలుపు తీసుకొని
సంతోషంగా తీర్చిదిద్దుకుంటున్నటువంటి రోజు ఇది. గతానికి ఇప్పటికీ వాళ్ళు పోల్చుకుంటున్నారు. అంటే పాలన ఈ రోజు ఎక్కడికి వచ్చింది? పదవ తరగతి పరీక్ష ఫలితాలు 6వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డి దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ ప్రశాంతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పంపిణీ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా పేద వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రజలకు అధిక సేవలు అందించేది రెవెన్యూ శాఖని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జునరావు అన్నారు. సీతమ్మధర అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆధునీకరణ చేసిన పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా కష్టపడి పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. విశాఖపట్నం ఆర్డీఓ కార్యాలయంకు స్థలం గుర్తించాలని ఆర్డీఓకు తెలిపారు. పబ్లిక్ ఇంకా చేరువుగా చేయాలి అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అందరి మధ్యలో ఉంది ఇప్పుడు. సో దానికి అనుగుణంగా ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గారు కొన్ని చెప్పారు. సో దయచేసి మనం ఒక గోల్ సెట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళి రెవెన్యూ వ్యవస్థకి మరింత మంచి పేరు తీసుకురావాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉంది. సో ఇందులో ఈ క్రమంలో భాగంగా ముందుగా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ కూడా ఇతర తహసీల్దారులు ఎవరైతే ఉన్నారో మీ అందరి మీద కూడా ఒక పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టబోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడే సైన్ కూడా చేశాము. ఒక్కొక్క ఈచ్ తహసీల్దార్ ఆఫీస్కి ఒక 5 లక్ష రూపీస్ ఆధునీకరణ కోసం కేటాయించడం జరిగింది. సో 40 లక్ష చెక్స్ ఇప్పుడు ఇస్తారు. ఈవెన్ మన సీతమ్మధార తహసీల్దార్ ఆఫీస్ కూడా 5 లక్ష ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని బీరువాళ్ళు కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ గమనించాము మేము, అవి కూడా మొత్తం రెనోవేట్ చేసేదానికి స్కోప్ ఉంది. సో ఇది కాకుండా 5 లక్ష సరిపోతుందా అనేది క్వశ్చన్ రావచ్చు మీకు చాలామంది. సో బేసిక్గా ఏంటంటే మనం గమనించాల్సిందంటే ఈ 5 లక్ష అనేది బేసిక్గా ఒక ఇనిషియల్ క్యాపిటల్. సో ఆ క్యాపిటల్ని ఆధారంగా తీసుకొని మనకు లోకల్గా ఉన్న చారిటబుల్ పీపుల్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ లేదంటే ఫిలాంథ్రోపిస్ట్ ఉంటారు లోకల్గా, వీళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల అకాల వర్షాలు కురిసి వరి, వేరుశనగ, మామిడి, ఇతర పంటల కోత దశలో తీవ్రంగా నష్టపోయారని కృష్ణయ్య ఆందోళన చెందారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సుందరయ్య భవన్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తిరుపతి జిల్లా స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు దాసరి జనార్దన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణయ్య మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రైతులు పెట్టిన పంటలు నష్టపోవడం వల్ల, పంటలను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఎవరికి అమ్ముకోవాలో తెలియని దుస్థితి అప్పుల పాలవుతున్నారని తెలిపారు. బాగా వాడే ఎరువులు అందుకే యూరియా, యూరియా మీద 50,000 కోట్లు సబ్సిడీ తగ్గించేశారు. నేను యూరియా దోషంలో ఉంటున్నాను. గత 2-3 ఏళ్ళు చూస్తే 2 రెట్లు 3 రెట్లు ప్రాఫిట్ సర్వీస్ తగ్గింది. చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండల ప్రభుత్వ హాస్పిటల్ను జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి డాక్టర్ బీసీకే నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లో గల వార్డులను, అత్యవసర చికిత్స విభాగంను, ఫార్మసీ రికార్డులను, స్కానింగ్ విభాగాన్ని, ఎక్స్రే ల్యాబ్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డెలివరీ బాధితులను హాస్పిటల్లో చికిత్స ఎలా అందింది అని అడిగి తెలుసుకున్నారు. బంగారుపాల్యం మండలానికి చెందిన కురుప్పల్లి నివాసులు తమకు చికిత్స బాగా అందిందని, హాస్పిటల్లో వసతులు అన్నీ బాగున్నాయని తెలియజేశారు. చంద్రబాబుతోనే రాష్ట్రం బాగుపడుతుందని
ఆయన విజనరీ లీడర్ అని సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అన్న మాటలపై మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తిరుపతి జిల్లా నగర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత గాలిభాను ప్రకాష్ ఖండించారు. ఆయన తిన్న అన్నాన్ని కూడా హేళన చేయడం తగ్గదు అని అన్నారు. మంత్రికి అంత అహంకారం పనికిరాదని పేర్కొన్నారు. నగర నియోజకవర్గం పుత్తూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మంత్రి రోజాపై ధ్వజమెత్తారు. రజనీకాంత్ గారు మన రాష్ట్రానికి వచ్చి ఆయన అభిప్రాయం కానీ ఆయన అబ్జర్వేషన్ కానీ చెప్పాడు. ఏంటంటే బాబు గారు ఒక విజనరీ, మంచి డెవలప్మెంట్ కేంద్రీకృతంగా చేసే వ్యక్తి అని ఆయన అభిప్రాయం చెప్పాడు. నువ్వు ఏదైనా ఉంటే కూడా ఆయన మెప్పించి నువ్వు నీ పాలనలో ఇంకా రెట్టింపుగా ఆయన చేసి మేము దేశం పిచ్చుకోవాలి కానీ చెప్పిన ఆయన మీద బురజల్లడం అనేది ఇప్పటిదాకా ఎక్కడ మనం చూడలే. చివరికి ఆయన తినే అన్నాన్ని కూడా ఆమె హేళన చేసి మాట్లాడింది. ఎవరో కూడి అంటే నీ పరిస్థితి ఏందో అందరికీ తెలుసు, నీ కథ అందరికీ తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏడిగి పోయావు, ఇవాళ ఈ డబ్బులు సంపాదించేసి అవి అక్రమంగా బాగా మదం బట్టి ఇష్టం. తమ ఇంజనీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన NAAC A+ గ్రేడ్ గుర్తింపు లభించిందని రఘు విద్యా సంస్థల చైర్మన్ కలితిండి రఘు తెలిపారు. విశాఖ నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెలలో NAAC నిపుణుల బృందం తమ కళాశాలను క్షుణ్ణంగా పరిశీలించి అత్యుత్తమ ర్యాంకును ఇచ్చారని చెప్పారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ధృవీకరణ ఉత్తర్వులు తమకు అందాయని తెలిపారు. ఇప్పటికే రఘు ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ గుర్తింపుతో పాటు NBA గుర్తింపు కూడా పొందిందని చెప్పారు. రెండు వేల 1 స్థాపించిన తర్వాత 2014 మొట్టమొదటిసారిగా NBA అక్రిడిటేషన్ సాధించగలిగాం. తర్వాత 2016 NAAC A గ్రేడ్ సాధించగలిగాం. 2018 అటానమస్ స్థాయిని సాధించాం. మళ్ళా 2021 NAAC 2వసారి రెన్యూ చేసి మళ్ళా NAAC 2వసారి అక్రిడిటేషన్ సాధించాం. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం రీసెంట్గా 2వసారి NAAC A+ గ్రేడ్ సాధించాం. సో పోలా ఏ గ్రేడ్ ఉండేది, A+ గ్రేడ్ మనం సాధించాం. ఇలాంటి జనరల్గా రాష్ట్రంలో 5 6 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. స్లోగా చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఈ A+ గ్రేడ్ సాధించడానికి మా విద్యార్థులు, వారి కృషి, మా అధ్యాపకులు, సిబ్బంది, పేరెంట్స్, అలమ్మై, గవర్నింగ్ బాడీ, యూనివర్సిటీ అందరి సహకారం ఎంతో ఉంది. పూర్తిగా కాలేజీలోనే అన్ని చేసి ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసేయడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు, సపోర్టు, ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్ని కూడా కాలేజీలో ఉన్నాయి. BSP అధినేత కుమారి మాయావతి SC వర్గీకరణ చట్టబద్ధతకు అనుకూల నిర్ణయం ప్రకటించాలని మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. MSC MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చిత్తూరు ప్రెస్ క్లబ్లో MRPS ఉమ్మడి చిత్తూరు జిల్లా కన్వీనర్ దుడ్డు రామకృష్ణ మాదిగ ఉమ్మడి చిత్తూరు జిల్లా కో కన్వీనర్ ఎం ప్రకాష్ మాదిగ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ గత 29 సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేస్తూ SCలోని 59 కులాలకు వారి వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్గీకరించాలని కోరారు. గతంలోనే షెడ్యూల్ కులాల వర్గీకరణ చట్టబద్ధత చేసుకోవడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 2004 చట్టబద్ధత చేసిన వర్గీకరణను కొట్టివేయడం జరిగింది సుప్రీంకోర్టు. మలదేశ ఉద్యమంగా 2004 నుంచి ఇప్పటి వరకు దాదాపు 19 సంవత్సరాలుగా మాన శ్రీ మందకృష్ణ మాదిగ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతమైన అట్టడుగు వర్గాలకే ఆ రిజర్వేషన్ ఫలాలు పొందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నప్పుడు ఆ అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలంటే SCలో ఉండబడే 59 కులాలకు వాళ్ళ వాళ్ళ కులాల యొక్క జనాభా దామాష ప్రకారం ఆ రిజర్వేషన్లు వర్గీకరించాలనే దాంతో మన శ్రీ మందకృష్ణ మాదిగ గారు అలుపెరిగిన పోరాటం చేస్తున్నారు. అది సమాజానికి కూడా విరుద్ధమే. SC వర్గీకరణ పట్ల BSP అధినేత కుమారి మాయావతి గారు హైదరాబాద్ వస్తున్న సందర్భంగా 7వ తారీఖున హైదరాబాద్ వస్తున్న సందర్భంగా SC వర్గీకరణ పట్ల సానుకూల నిర్ణయం ప్రకటించాలని, SC వర్గీకరణ కోసం SCలో ఉండబడే 59 కులాలు ఆర్థిక, రాజకీయ, సామాజిక,
విద్యా వైద్య రంగాలలో అభివృద్ధి కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా వర్గీకరణ పొందాలి, అన్ని కులాలకు వాళ్ళ వాళ్ళ జనాభా దామాస ప్రకారం వర్గీకరించాలనే డిమాండ్తో ఎంఆర్ఎస్ పోరాటం చేస్తోంది. తిరుచునూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి, అర్చకులు ఆలయం మర్యాదలతో సుస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం వారికి వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రెస్ క్లబ్ అధ్యక్షురాలుగా సీనియర్ జర్నలిస్ట్ ఎస్ఎం రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కుప్పం నియోజకవర్గం ప్రెస్ క్లబ్ సమావేశాన్ని కుప్పంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు రాజు మాట్లాడుతూ, జర్నలిస్టు కుటుంబాలకు విద్య వైద్యం సంక్షేమం లక్ష్యంగా నూతన కమిటీగా పనిచేస్తుందని, నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పెండింగుల్లో ఉన్న హౌసింగ్ సమస్యలతో పాటు పలు సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేస్తామని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ఎం రాజు అస్గర్లు పేర్కొన్నారు. ఎస్కో మేనేజ్మెంట్తో మాట్లాడుకుందాం, అది కూడా ఒక తొలికి వస్తుంది. అది ఏదైతే 30,000 50,000 నాకు ఇల్లు 50% తగ్గించండి, 2,00,000. విశాఖ శారదాపేటాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. గంగమ్మ అమ్మవారి ప్రథమ దర్శనం చేసుకోవటం అమ్మవారి అనుగ్రహమే అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అంటే చాలా ఇష్టమైన వ్యక్తి అని అన్నారు. ఎందుకంటే టీటీడీ చైర్మన్ హోదాలో దళిత గోవిందు వంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. దళిత గౌరవ పేరుతో దళితుల ప్రాంతాలలో దేవుడికి నిద్రపుచ్చి మరణాలు దేవుడు కళ్యాణం చేసే ఏకైక వ్యవస్థ ఆ రోజుల్లో కడల గడ్డి నిర్మించాడు. దేవుడు కులానికి సంబంధించే వారు కాదు, కులంలో లేని వారు గారు గుర్తికి సంబంధించిందే కానీ నిజంగా దేవుడు కులానికి సంబంధించిన వారు కాదు. అన్ని కులానికి దేవుడని చాటి చెప్పిన ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక చేంజ్ అనిగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. అట్లా ఇక్కడికి విద్యార్థుల ఆత్మహత్యలను రూపుమాపే లక్ష్యంగా పనిచేస్తామని సైకాలజిస్ట్ డాక్టర్ విజయ్ భాస్కర్ తెలిపారు. విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే కొందరు విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడటం తమను తీవ్రంగా కలించి వేస్తుందన్నారు. చిన్న కారణాలకే యువత ఆత్మహత్యలకు పాల్పడడం తగదన్నారు. దీనిని ఒక సామాజిక రుగ్మతగా భావించి సామాజిక బాధ్యతతో మానసిక మరియు మనోవిజ్ఞాన వైద్య నిపుణులతో కలిసి యువతను చైతన్యవంతం చేస్తామన్నారు. వాళ్ళు ఎక్కువ పేరెంటల్ ప్రెషర్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఒక సర్వే చేయడం జరిగిందండి. 80% ఆఫ్ పిల్లలు ఏం చెప్పారంటే పేరెంట్స్ హావ్ మోర్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ దేర్ కెరియర్. అదొక దానివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్కి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవడంతో కూడా పిల్లల యొక్క ఆత్మ లో సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ చేసుకోవడం, ఎక్స్పెక్టేషన్ రీచ్ అవడం లేకపోవడం వల్ల ఏంటంటే సూసైడ్ అవ్వడానికి ఒక రీజన్స్ అవుతున్నాయి. అలాగే రెండవ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ కరికులంలో కూడా మేము అబ్జర్వ్ చేసినట్టు పేరెంట్స్ పిల్లల కెరీర్ ఎలా చూస్ చేసుకుంటారు, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ పిల్లలు చూసుకుంటే కనుక 10th కానీ ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ ఫర్దర్ కెరియర్ ఇంజనీరింగ్ చేయాలా, మెడిసిన్ చేయాలా, లేకపోతే అదర్ మేనేజ్మెంట్ చేయాలని డిసైడ్ చేసేది ప్రజెంట్ ఎడ్యుకేషన్ పాలసీలో 10th ఆర్ ఇంటర్మీడియట్ అనేది. కానీ ఈ రోజుల్లో చాలామంది నేను సైకలాజికల్ రీసెర్చ్ చేసింది ఏంటంటే 80% ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ని పేరెంటల్ ప్రెషర్ ద్వారా చూస్ చేసుకుంటున్నారు. అంటే నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాను చేయలేకపోయినా మా అబ్బాయి చేయించాలి, లేదా నేను డాక్టర్ చేద్దాం అనుకుని చేయాలి మా అమ్మాయి చేయించాలి. దిస్ ఇస్ ద పేరెంటల్ ప్రెషర్ ఒక కారణం. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వేరు, ప్రతి పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ పొటెన్షియల్ అంటాం మనం, ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఒక ముందుకు వెళ్తే కనుక బ్రిటిషర్ ముందు అంతా కూడా మనం బాస్కెట్బాల్ క్రీడకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పట్టణంలో ప్రతి ఏడాది బాస్కెట్బాల్ వేసవి శిబిరం నిర్వహించి వందలాది మందికి ఉచిత శిక్షణ ఇస్తారు. అందులో భాగంగా స్థానిక పీపీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వాయిల్పాడు బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ వేసవి శిబిరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిఎస్ఆర్ అధినేత మరియు వాయిల్పాడు బాస్కెట్బాల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని అన్నారు. ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి తాను నిరంతరం కృషి చేస్తున్నానని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు అన్నారు. పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో ఉన్న 93వ వార్డు సాయి మాధవ్ నగర్ శ్రీనివాస్ నగర్ బాలాజీ నగర్ కాలనీలో 130 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలోని ప్రజా సంక్షేమానికి తాను పెద్దపీట వేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో 93వ వార్డు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాసరి సత్యబాబు, స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నా తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు. మనందరూ కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 2 లక్షల పైచిలు కోట్ల రూపాయలని ఇవాళ సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా లబ్ధిదారుల తాలూకా ఖాతాల్లోకి వేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంతోపాటు ఎక్కడా లేనటువంటి విధంగా 30 లక్షల పైచిలకు మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఒక పక్క సంక్షేమంలో దూసుకుపోతూనే మరొక పక్క అభివృద్ధికి కూడా సమానమైనటువంటి పీట వేసింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో భాగంగా మరి ఈరోజు 93వ వార్డుకి సంబంధించి, కేవలం ఒక 93వ వార్డుకి సంబంధించి 10 వర్కులకు గాను 1,29,87,000 అంటే సుమారుగా 1,30,00,000 రూపాయల వ్యయంతో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని మళ్ళీ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వాడకంలోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ మధ్యన చాలామంది మాట్లాడుతున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. డిగ్రీ దాకా పేద పిల్లల చదువుల భారం ప్రభుత్వమే భరిస్తుందన్న ముఖ్యమంత్రి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా నగదును జమ చేసిన సీఎం వైఎస్ జగన్. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను ఏం చేస్తారు? సీఎం జగన్ ను ప్రశ్నించిన చంద్రబాబు. రామచంద్రపురంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ అధినేత. మంత్రి కేటీఆర్ పై బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల. ప్రగతి భవన్ సూచనతోనే సిట్టు దర్యాప్తు జరుగుతుందన్న షర్మిల. తమకేం సంబంధం లేదని ఐటీ శాఖ మంత్రి తప్పించుకున్నారని విమర్శ. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం. అన్ని పార్టీలు కలిసి రావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపు. కూర్మన్నపాలెంలో ఒక్కరోజు ఆమరణ దీక్ష. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం నెత్తకుప్పం సమీపంలో ఘోర ప్రమాదం. మామిడికాయల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా, 2 మృతి, మరో 4 గాయాలు. విశాఖ సింహాచలం దేవస్థానంలో శాస్త్రోక్తంగా 2వ విడత చందన సమర్పణ. భక్తులకు నేత్ర పర్వంగా దర్శనమిచ్చిన అప్పన్న స్వామి. భక్తజనంతో కిటకిటలాడిన సింహగిరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.